నిన్న ఒక కవిని కలిసిన నేను ఆ కవి ఒక మాట చెప్పిండు, నాకు ఈ సందర్భంగా మీడియా మిత్రులకు చెప్పాలనిపించింది, నేను చెప్తున్నా. చంద్రశేఖరరావు గారు అనే వ్యక్తి మూడు జంతువుల యొక్క కలయిక అని చెప్పిండు. మొదటి జంతువు అత్యంత విశ్వాసం ప్రదర్శించే కుక్కలాగా వ్యవహరిస్తాడంట. అతను విశ్వాసం గల కుక్క కాదు, విశ్వాసం గల కుక్కలాగా వ్యవహరిస్తాడంట. అత్యంత వినయం కనబరిచే నక్కలాగా నటిస్తాడంట. చచ్చిన శవాలనైన పీక్క తినే తొడేలు లాంటి మనస్తత్వం ఉన్నోడు కేసీఆర్ అని ఒక గొప్ప కవి నాకు చెప్తే నేను రాత్రంతా ఆలోచన చేసి ఇవాళ చెప్తున్నా, 100% అది నిజం. విశ్వాసం నటించే కుక్కలాగా, వినయంగా వ్యవహరించే నక్కలాగా, శవాలనైన పీక్క తినే తొడేళ్ళంటోడు. అందుకే తెలంగాణలో విద్యార్థులు చచ్చిపోయినా, మహిళలు చచ్చిపోయినా, నిరుద్యోగ యువకులు చచ్చిపోయినా, రైతులు చచ్చిపోయినా, ఆర్టీసీ కార్మికులు చచ్చిపోయినా, సింగరేణి కార్మికులు చచ్చిపోయినా, ఆ శవాల మీద రాజకీయ ప్రయోజనం పొందుతున్నాడు, ఆ శవాల మీద ఓట్లు పొందాలని చూస్తున్నాడు, ఆ శవాల మీద నోట్లు కొల్లగొట్టాలని చూస్తున్నాడు తప్ప ఆ సమస్యను పరిష్కరిస్తలేడు. ఇప్పటికిప్పుడు వీఆర్ఏలకు ఆయన శాసనసభలో ఇచ్చిన హామీని అమలు చేయమని 48 రోజులుగా వీఆర్ఏలు రోడ్లెక్కి ధర్నాలు చేసి నిరసనలు తెలిపి 48 రోజులలో 30 మంది వీఆర్ఏలు చచ్చిపోయింది. ఈ 48 రోజులలో 30 మంది ప్రభుత్వ ఉద్యోగులు చచ్చిపోతే మానవత్వం లేని, కనికరం లేని, కనీసం వాళ్ళతో చర్చించాలన్న విచక్షణ లేని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు. అట్లాంటి నీచమైన మనస్తత్వం ఉన్న చంద్రశేఖర్ను మళ్ళొక్కసారి మునుగోడు ప్రజలు గెలిపించమని వస్తున్నాడంటే ఇంతకంటే అనైతికం, ఇంతకంటే దుర్మార్గం ఏమన్నా ఉంటుందా? ఇవాళ మునుగోడు నియోజకవర్గ ప్రజలను ఆలోచన చేయమంటున్నా. ఇక మా కమ్యూనిస్టు సోదరు, మా సోదరులే, ఇవాళ ఈ గ్రామాలలో ఎక్కడ పోయినా త్యాగాల స్తూపాలు కనిపిస్తాయి. ఊరికి వెళ్లే ముందు, ఊరిలో కాలు పెట్టే ముందు ఊరు బయట కమ్యూనిస్టు సోదరుల త్యాగాలతో నిర్మించిన స్తూపాలు కనిపిస్తున్నాయి. అలాంటి కమ్యూనిస్టు పార్టీలను మేము పొత్తులో గెలిపించినాం, మేము పొత్తులో సీట్ ఇచ్చినాం. దేవరకొండ మేము భుజాల మీద మోసి రవీంద్ర నాయకుని మేము గెలిపిస్తే కమ్యూనిస్టులను కూడా ప్రలోభపెట్టి పార్టీ పిరాయించి పిచ్చి సిపిఐ రిప్రజెంటేషన్ శాసనసభ లేకుండా తుడిచిపెట్టేసిండు చంద్రశేఖరరావు గారు. కమ్యూనిస్టులు అపాయింట్మెంట్ అడుగు తీస్తలేరు అని అంటే ఇంకెక్కడున్నారా కమ్యూనిస్టులు అని అవహేళనగా అసహ్యంగా కించపరిచినట్టు మాట్లాడాడు. ఇక సిపిఎంని ఎన్ని తిట్టుదిట్టునో నేను చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఇవాళ ఖమ్మం జిల్లా నాయకుడు, కరీంనగర్ జిల్లా నాయకుడు ఎందుకు కేసీఆర్ గారికి మద్దతు పలుకుతున్నారో నాకైతే అర్థం కాలేదు. ఏం చూసిండ్రు కేసీఆర్లో అద్భుతం, మరి వీళ్ళకేం కనువిప్పు కలిగిందో ఆయనలో, మరి ఏ శ్రీకృష్ణ భగవానుడు వీళ్ళకి కనిపించిందో నాకైతే అర్థం కాలేదు. కాబట్టి ఇవాళ ఈ నియోజకవర్గంలో ఉన్న కమ్యూనిస్టు సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, నాయకులు ఎక్కడి దిక్కైనా పోనీయండి, మీరు మాత్రం ఆత్మ ప్రబోధానుసారం ఈ హైదరాబాద్ రాష్ట్ర విముక్తి కోసం కలిసి పోరాటం చేసిన కమ్యూనిస్టులు ఈ నల్లగొండ గడ్డ మీద సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి భూస్వాములకు, జాగీర్దారులకు, జమీందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసి నిజాం నవాబుల నుంచి విముక్తి కలిగించడానికి అవసరమైన పోరాట నిర్మాణం ఈ నల్లగొండ గడ్డ మీద నుంచే నిర్మించింది. ఈ నల్లగొండ గడ్డలో ఒక ధర్మభిక్షం కావచ్చు, ఒక కొండా లక్ష్మణ్ బాపూజీ కావచ్చు, ఒక మల్లు స్వరాజ్యం కావచ్చు, ఒక బిఎన్ రెడ్డి కావచ్చు, ఒక పద్దం నరసింహారెడ్డి గారు కావచ్చు, ఒక రావి నారాయణ రెడ్డి గారు కావచ్చు, ఆరుట్ల కమలాదేవి కావచ్చు, ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు కావచ్చు, మహామౌలు ఈ గడ్డ మీద నిలబడి, నిటారుగా నిలబడి నియంతృత్వానికి వ్యతిరేకంగా, స్వార్థపూరితమైన రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్మించిన గడ్డ ఈ నల్లగొండ గడ్డ. అందుకే ఈ నల్లగొండ గడ్డ బిడ్డల్ని నేను అడుగుతున్నా, నేను విజ్ఞప్తి చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.